వాహన ప్రమాదాలకు కారణమవుతున్న సంచార పశువులను రోడ్లపై రానివ్వకుండా కట్టడి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగం సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సూర్యతేజ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అందుకున్న సమస్యలకు సత్వరమే పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధానంగా వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఇళ్లల్లో కురిసే వర్షపు నీరు వృధా కాకుండా ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకునేలా ప్రజల్లో అవగాహన కల్పించాలని కమిషనర్ సూచించారు. ఈ వేదికలో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ శర్మద, ఇంజనీరింగ్ ఎస్ఏ సంపత్ కుమార్, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ చైతన్య, సిటీ ప్లానర్ దేవి కుమారి, మేనేజర్ ఇనాయతుల్లా, అధికారులు, సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం జరిగింది. ఈరోజు 47 సమస్యలు దృష్టికి తీసుకురావడం జరిగింది. వీటన్నిటికి కూడా అన్నీ వింటం జరిగింది. వీటిల్లో ఈ 47లో ప్లానింగ్కి సంబంధించి 14, ఇంజనీరింగ్కి సంబంధించి 19, వెటనరీకి సంబంధించి 7, పబ్లిక్ హెల్త్కి సంబంధించి 3, రెవెన్యూ 2, అలానే పెన్షన్ సంబంధించి 2 ఫిర్యాదులు కూడా రావటం జరిగింది. వీటన్నిటికి కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి అసైన్ చేయటం, అలానే ఇక్కడ ఉన్న మన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అలానే ప్రతి విభాగం నుంచి కూడా ఫాలోఅప్ చేసి వితిన్ ఎస్ఎల్ఏ పీరియడ్కి ముందుగానే అన్ని కూడా పరిష్కారం అయ్యేటట్టు కార్పొరేషన్ వైపు నుంచి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలానే మనకి ఎవరైతే సిటిజన్స్ ఆఫ్ నెల్లూరు, అందరూ నెల్లూరు ప్రజానీకం ఉన్నారో, మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే మీకు ఈ కాల్ సెంటర్ నెంబర్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆల్రెడీ ఇచ్చాం, దాన్ని కూడా విస్తృత ప్రచారం ఇవ్వటం జరుగుతుంది. ఫోన్లో కూడా మీరు చెప్పచ్చు. అలానే సోమవారం ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికని సద్వినియోగం చేసుకోమని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు ఏదైతే ఫిర్యాదు ఇస్తారో ఇక్కడ ఫాలోఅప్ చేసి అన్నీ అయిపోయేటట్టు మంచి పరిష్కారం చూపేదానికి అన్ని విభాగాలు కూడా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్నాయి. అలానే ఈ వర్షాలకు సంబంధించి కూడా ఒక విషయం అందరితో అవగాహన చేసుకోవాలి. మనకి అపార్ట్మెంట్స్, ఇండివిజువల్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడ తప్పనిసరిగా మీరు ఇంకుడు గుంటలు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనకి మెడల మీద ఏదైతే వర్షపు నీరు ఉంటుందో అవన్నీ కూడా రోడ్ల మీదకి, డ్రైన్స్ మీదకి వచ్చి ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్ కూడా ఉంటుంది వర్షాకాలంలో ఎస్పెషల్లీ. అలానే భూగర్భ జలాలు పెరగడానికి కూడా ఈ ఇంకుడు గుంటలు అనేవి చాలా బాగా ఉపయోగపరుస్తాయి కాబట్టి, అలానే మనకి ప్లానింగ్లో కూడా, బిల్డింగ్ పర్మిషన్స్లో కూడా ఇది మ్యాండేటరీగా పెట్టడం జరిగింది. సో అందరూ కొత్త కన్స్ట్రక్షన్స్, అలానే ఇప్పటిదాకా ఎవరైతే ఇంకుడు గుంటలు చేసుకోలేదో వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇంకుడు గుంటలు చేసుకోవాలని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి అపార్ట్మెంట్స్కి, ఇండివిజువల్ హౌసెస్కి కూడా మీరు ఇంకుడు గుంటలు తవ్వుకోండి. సరైన ఇంకుడు గుంట ఉంటే, మీకు ఒక ఇంకుడు గుంట ఉంటే దానిలో ఉండే నీళ్లు చాలా దూరం వరకు కూడా ప్రయాణించి భూగర్భ జలాలు చాలా ఎత్తుకి మనకి పైకి వచ్చే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అందరూ కూడా నెల్లూరు నగరంలో ఇంకుడు గుంటలు చేసుకోండి. దీనివల్ల మనం భూగర్భ జలాలను పెంచడమే కాకుండా మన డ్రైన్స్లో కానీ వాటర్ కూడా పారకుండా మంచిగా నెల్లూరు సిటీలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలానే ఏదైనా వర్షాలకు దీనికి సంబంధించి కూడా సన్నద్ధత కూడా అన్ని డిపార్ట్మెంట్స్కి అలర్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అయితే ఎలాంటి వాటర్ లాగింగ్ కానీ ఎలాంటి వర్షము నెల్లూరు సిటీలో పడలేదు కాబట్టి ఇప్పుడంతా కూడా బాగానే ఉంది. థ్యాంక్ యూ. మా బాస్, మా ప్రాణం, మా ఆరాధ్య హీరో, మా అభిమాన జనసేనాని, డిప్యూటీ సీఎం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. భవిష్యత్తులో ఆయన రాజకీయంగా ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మా బాస్ పుట్టినరోజును పురస్కరించుకొని వారోత్సవాలు నిర్వహిస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఇండియన్ రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి పవన్ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం. అభిమానులంతా పాల్గొని రక్తదానం చేయాలని కోరడమైనది. ఇట్లు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆంధ్ర రాష్ట పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ అధ్యక్షులు పోతురాజు టోనీ బాబు మరియు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు బూదూరి వెంకటేష్, బూదూరి సుదీప్. We'll be right back.
రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తూ జన సైనికులకు అండగా నిలుస్తున్న మా అధినేత డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇట్లు దుగ్గిశెట్టి సుజయ్ బాబు, నెల్లూరు నగర జనసేన పార్టీ అధ్యక్షులు.